హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భార్గవ్. మీరు చూస్తున్నారు ఎడిజర్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం వీచ్చేసి అంటే కింద కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కన వచ్చే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోగలరు ఫ్రెండ్స్. దీనివల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీరు ఇన్స్టెంట్గా పొందొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో నేను మీకు సి లాంగ్వేజ్ యొక్క హిస్టరీ గురించి చెప్పబోతున్నాను. ఈ సి లాంగ్వేజ్ ట్యూటోరియల్ అనేది థర్డ్ పార్ట్ అనమాట. దీని ముందు పార్ట్స్ కనుక మీరు చూడకపోయి ఉంటే పైన ఐకార్డ్స్లో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడి నుంచి మీరు చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఈ సి లాంగ్వేజ్ని 1972లో డెనిస్ రిచర్డ్ అనే ఒక సైంటిస్ట్ బెల్ ల్యాబొరేటరీస్ ఎట్ ఏటీ అండ్ టీ అని చెప్పేసి ఉండేది ఫ్రెండ్స్. ఒక ఇన్స్టిట్యూట్ అనే కొండి లాంటి ఒక కంపెనీ లాంటిది, దాంట్లో ఈ డెనిస్ రిచర్డ్ అనే అతను ఈ సి లాంగ్వేజ్ని డెవలప్ చేశాడు అట్ ఫస్ట్. ఈ ఏటీ అండ్ టీ అంటే ఫ్రెండ్స్, ఈ ఏటీ అండ్ టీ అంటే అమెరికన్ టెలిఫోన్ అండ్ టెలిగ్రాఫ్ అని చెప్పేసి కంపెనీ ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసినట్టయితే ఫస్ట్ పిక్చర్లో తన సైంటిస్ట్ యొక్క ఫోటో, నెక్స్ట్ తన డెవలప్ చేసిన సి లాంగ్వేజ్ యొక్క లోగో, నెక్స్ట్ ఆ ఏటీ అండ్ టీ యొక్క ఇమేజ్ అనేది నేను పోస్ట్ చేశాను, ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, సెకండ్ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి ఇందాక చెప్పాను కదా 1972లో అనేది ఫస్ట్ వర్షన్ అనేది డెవలప్ అయ్యింది. కానీ ఫైనల్ వర్షన్, ఒక స్టేబుల్ వర్షన్ అనేది డెవలప్ అవడానికి చాలా సంవత్సరాలు అనేది పట్టింది. అప్రాక్సిమేట్గా 46 ఇయర్స్ అనేది పట్టింది. 2018లో C18 అనే 18th వర్షన్ ఆఫ్ సి లాంగ్వేజ్ని మనకి సైంటిస్టులు అనేది అందజేశారు. ఇదే ఫైనల్ వర్షన్ అండ్ స్టేబుల్ వర్షన్ ఫ్రెండ్స్. మనకి ఇప్పుడు బీటా యాప్స్ అని చెప్పేసి, బీటా వర్షన్స్ అని చెప్పేసి చాలా రకాలు ఉంటాయి కదా, ఇలాగా బీటాలోనే రన్ అయింది ఇప్పటి వరకు 2018 వరకు. దెన్ 2018 నుంచి అంటే 2 ఇయర్స్ ఎలోమా బిఫోరే మనకి ఒక స్టేబుల్ వర్షన్ అనేది సి లాంగ్వేజ్కి ఏర్పడింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ సి లాంగ్వేజ్ అనేది మనం డెవలప్ చేయడానికి మనకి కొన్ని టూల్స్ అనేవి కావాలి. ఆ టూల్స్ అనేవి ఐడిఈస్ అంటారనమాట ఫ్రెండ్స్. ఆ సాఫ్ట్వేర్ని ఐడిఈస్ అంటారు, కానీ సాఫ్ట్వేర్ అని చదవకూడదు. ఈ ఐడిఈస్ అంటే ఫుల్ ఫామ్ వచ్చేసరికి ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్స్. ఈ ఎన్విరాన్మెంట్లో మనకి చాలా రకాల టూల్స్ అనేవి ఉంటాయి, చాలా రకాల సాఫ్ట్వేర్స్ అనేవి ఉంటాయి, అవన్నీ చాలా రకాలు ఉంటాయి ఫ్రెండ్స్. వీటిల్లో మనకి మెయిన్గా చాలా వరకు యూజ్ అయ్యేది, యూస్ఫుల్గా ఈజీగా ఉండేది సి డెవలప్మెంట్ కోసం ఈ టర్బో సి ప్లస్ ప్లస్ అనేది ఒకటి ఫ్రెండ్స్. ఈ అన్ని పీసీ వర్షన్స్ నేను చెప్తుంది. టర్బో సి ప్లస్ ప్లస్ ఒకటి, డేవ్ సి ప్లస్ ప్లస్ ఒకటి, ఎక్లిప్స్ ఒకటి ఫ్రెండ్స్. ఈ మూడు అనేది మనం పీసీలో యూస్ చేసుకోవచ్చు. వీటి లింక్స్ అనేది కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. కావాలంటే ఎవరైనా పీసీలో యూస్ చేసి నేర్చుకోవాలి అనుకుంటే కనుక అక్కడి నుంచి కావాలంటే డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇవి మనకి మెయిన్గా ఐడిఈస్ అంటే, ఐడిఈస్ అంటే వాటి యొక్క కంపైలర్స్ అనుకోండి. అంటే దాన్ని అంటే సి ప్రోగ్రామ్ యొక్క దాంట్లో ఉండే ఎర్రర్స్ కానీ దేని అయినా సరే అది మాత్రం డిటెక్ట్ చేసింది. డిటెక్ట్ చేసి మనకి కావాల్సిన ఎగ్జిక్యూట్ చేసి మనకు కావాల్సిన రిజల్ట్ అనేది ప్రొవైడ్ చేసింది ఫ్రెండ్స్. దీన్నే ఐడిఈస్ అని అంటారు. నెక్స్ట్ పాయింట్కి వస్తే కనుక మనకి ఈ ఐడిఈస్లో రెండు రకాలుగా డివైడ్ చేశాను నేనైతే. ఒకటేమో పీసీ వర్షన్, ఇంకోటేమో ఆండ్రాయిడ్ వర్షన్. ఈ ఆండ్రాయిడ్ వర్షన్లో కూడా మనకి మూడు అనేది చాలా ఈజీగా మన కోడింగ్ అనేది చేసుకోవడానికి యూస్ఫుల్గా ఉంటాయి. ఆ మూడిట్లో ఏమేమిటి అంటే టర్బో సి డ్రాయిడ్, సిపిపి డ్రాయిడ్, డీకోడర్ ఫ్రెండ్స్. ఈ మూడు ఐడి యాప్స్లో మనం ఈజీగా ప్రోగ్రామింగ్ అనేది చేసుకొని దాని రిజల్ట్ అనేది ఎగ్జిక్యూట్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. దీనివల్ల మనకి చాలా టైం అనేది సేవ్ అయ్యింది. ఎస్పెషల్లీ సిస్టమ్ లేని వాళ్ళు కూడా ప్రోగ్రామింగ్ అనేది నేర్చుకోవచ్చు ఈ ఆండ్రాయిడ్ ఐడిఈ డెవలప్మెంట్ టూల్స్ ద్వారా. వీటి లింక్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి కావాలంటే మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని మీరు కూడా యూస్ చేస్తూ నేర్చుకోవచ్చు సి లాంగ్వేజ్ అనేది. నెక్స్ట్ పాయింట్ దగ్గరకు వచ్చేసి చూస్తే నేను ఒక బేసిక్ సి ప్రోగ్రామింగ్ అనేది టైప్ చేసి పెట్టాను ఫ్రెండ్స్. ఈ బేసిక్ సి ప్రోగ్రామింగ్లో మనం ఒక టెక్స్ట్ని ప్రింట్ చేయొచ్చు. దీన్ని హలో వరల్డ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి అంటారు, లేదంటే హలో వరల్డ్ డాట్ సి ప్రోగ్రామ్ అంటారు. హలో హలో సి వరల్డ్ అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు పిలుస్తూ ఉంటారు. నేనైతే హలో వరల్డ్ డాట్ సి అని చెప్పేసి నేమ్ అయితే ఇచ్చాను. ఇక్కడ రెండు ఫార్వర్డ్ స్లాషెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ ఫార్వర్డ్ స్లాషెస్ పెడితే మనకి ఎక్కడైనా సరే కంపైలర్ అనేది కంపైల్ అయితే చేయదు ఫ్రెండ్స్. ఆ లైన్ అనేది దాన్ని ప్రోగ్రామ్ హెడర్ అని చెప్పేసి అంటారు ఫ్రెండ్స్. హెడర్ అంటే హెడ్డింగ్ అని చెప్పేసి అనుకోవచ్చు.
నెక్స్ట్ స్టెప్ కనుక వెళ్తే ఇక్కడ మనం హ్యాష్ ఇంక్లూడ్ ఎస్టీడీఐఓ డాట్ హెచ్ హ్యాష్ ఇంక్లూడ్ సిఓఎన్ఐఓ డాట్ హెచ్ అవి ఉన్నాయి కదా, వీటిని హెడెన్ ఫైల్స్ అంటారు ఫ్రెండ్స్. ఈ హెడెన్ ఫైల్స్ అనేవి ఈ రెండే కాదు, ఇంకా చాలా రకాలు ఉంటాయి. ముందు ముందు క్లాసెస్లో అవి కూడా తెలుసుకుందాము. కాకపోతే ఇవన్నీ బేసిక్ అనమాట. ఈ రెండిట్లో యూస్ చేసి మనం బేసిక్ ప్రోగ్రామింగ్స్ అనేవి చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, చిన్న చిన్న కమాండ్స్ లాంటి, క్లియర్ స్క్రీన్, గెట్ సిహెచ్ అలాంటి కమాండ్స్ కూడా మనం యూస్ చేయొచ్చు. నెక్స్ట్ స్టెప్ దగ్గరకు వచ్చేసి చూస్తే వాయిడ్ మెయిన్. వాయిడ్ మెయిన్ అనేది ఒక రిటర్న్ ఫంక్షన్ లాంటిది ఫ్రెండ్స్. ఇక్కడ వాయిడ్ మెయిన్ అనేది మనం ఇవ్వకుండా ఉన్నా కానీ ప్రోగ్రామ్ రన్ అవ్వాలి అంటే ఇక్కడ గెట్ ఇక్కడ మెయిన్ ప్రోగ్రామ్లో రిటర్న్ టు జీరో అని చెప్పేసి ఒకటి ఇస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ వాయిడ్ అంటే నథింగ్ బట్ జీరో, జీరో మెయిన్. జీరో మెయిన్ అంటే ఈ ప్రోగ్రామ్ అంతా ఎండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడికే రిటర్న్ అవ్వాలి అని చెప్పేసి ఒక కమాండ్ అనమాట. దాన్ని రిటర్న్ కమాండ్ ఆర్ రిటర్న్ ఫంక్షన్ అని చెప్తారు. నెక్స్ట్ స్టెప్లో చూసినట్టయితే కనుక ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్స్ అనేవి స్టార్ట్ అయ్యి ఒక కోడ్ అనేది ఉండి తర్వాత ఫ్లవర్ బ్రాకెట్స్ అనేవి క్లోజ్ అయ్యాయి. వీటిని పారాలసిస్ అంటారు. ఈ పారాలసిస్ అనేవి మన ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ప్రోగ్రామ్ యొక్క స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పాయింట్స్ అనేది ఇండికేట్ చేస్తూ ఉండేది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ప్రోగ్రామ్ రాస్తే దాని యొక్క స్టార్టింగ్ పాయింట్లో ఇది ఒకటి పెట్టాలి, తర్వాత మొత్తం ప్రోగ్రామ్ అంతా అయిపోయినాక ఒకటి పెట్టాలన్నమాట. సేమ్ కామ ఫుల్ స్టాప్ అనుకోండి, ఒక పారాగ్రాఫ్ రాస్తున్నప్పుడు ఒక ఫుల్ స్టాప్ లాంటిది అనుకోండి. నెక్స్ట్ మన మెయిన్ ప్రోగ్రామ్లోకి వచ్చేస్తే ఇక్కడ సిఎల్ఆర్ ఎస్సిఆర్ అని చెప్పేసి ఒకటి ఉంది. దానికి అర్థం ఏంటి అంటే ముందుగా మనం ఏమైనా ప్రోగ్రామ్ అనేది ఒకటి చేసేసి ఉంటే దాని రిజల్ట్ అనేది ఇంటర్నల్గా సేవ్ అయి ఉండేది. దాన్ని క్లియర్ చేయడానికి కోసం అని చెప్పి క్లియర్ స్క్రీన్ సిఎల్ఆర్ ఎస్సిఆర్ అని చెప్పేసి యూస్ చేస్తాము. ఈ కమాండ్ కనుక మనకు వర్క్ అవ్వాలి అంటే పైన హెడర్ ఫైల్స్లో హ్యాష్ ఇంక్లూడ్ సిఓఎన్ఐఓ డాట్ హెచ్ అని పెట్టి ఒక హెడర్ ఫైల్ ఇచ్చాం కదా, అది కంపల్సరీగా ఇవ్వాలన్నమాట. అది ఇస్తేనే మనకి ఈ కమాండ్ అనేది వర్క్ అయ్యింది. సేమ్ ఈ ప్రింట్ ఎఫ్ అనేది మళ్ళీ గెట్ సిహెచ్ అనేవి కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క హెడర్ ఫైల్లో ఉంటాయి. ఆ హెడర్ ఫైల్స్ మనం ఇక్కడ ఇంక్లూడ్ చేస్తేనే పైన ఈ కమాండ్స్ అనేవి రీడ్ చేసుకొని దానికి తగ్గట్టుగా ఆపరేషన్ అనేది చేయగలదు కంపైలర్ అనేది. లేదు అంటే కనుక వాటిని ఎర్రర్స్లా చూపించింది. వీటి గురించి ఇంకా మనం ముందు ముందు క్లాసెస్లో నేర్చు తెలుసుకుందాము. కాకపోతే ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఈ ప్రోగ్రామ్లో మెయిన్గా ఒక ప్రోగ్రామ్ అనేది టైప్ చేస్తుంది కదా, ఈ ప్రోగ్రామ్లో బాగా నేర్చుకోండి. ఎందుకంటే కనుక ఈ ప్రోగ్రామ్ని మనం నెక్స్ట్ క్లాస్లో డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ అనేది చేసి ఒకసారి దాని రిజల్ట్ అనేది ఎలా వచ్చింది ఏంటి అనేది ఒకసారి చెక్ చేద్దాము. ఎందుకంటే దాన్ని రిజల్ట్ అనేది హలో వరల్డ్ డాట్ సి అని వచ్చింది. ఇలాగ మీ నేమ్స్ కూడా ఒక టెక్స్ట్ ఫార్మాట్లో ఎలా ప్రింట్ చేయాలని చెప్పేసి ఒకసారి నేర్పిస్తాను అనమాట నెక్స్ట్ క్లాస్లో. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ నేను మీకు చెప్పిందంతా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే ఎవరికి ఏ టాపిక్ అర్థం కాలేదో నాకు కింద ఒక కామెంట్ చేయండి. నేను దాని గురించి మళ్ళీ నేను నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కుదిరితే అక్కడ కామెంట్ సెక్షన్లోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అంతేకాదు ఫ్రెండ్స్, మీకు ఏమైనా టెక్కి రిలేటెడ్ సంబంధించిన వీడియోస్ ఏమైనా కావాలి అంటే కనుక అవి కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వాటిని కూడా నేను తయారు చేసి మీకు ప్రొవైడ్ అనేది చేస్తాను. ఈ ఐడియాస్ గురించి నేను ఇంతకుముందు ఒకసారి రెండు వీడియోస్లో చెప్పాను, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఇంటర్ఫేస్ అనేది ఎలా ఉండిద్ది అని చెప్పేసి. వాటిని కనుక మీరు చూడకపోయింది ఉంటే వాటి లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ పైన ఐకాన్స్లో కూడా వదులుతాను, అక్కడ మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకొని ఒకసారి వాటి కన్ఫర్మేషన్ అనేది కింద నాకు కామెంట్ చేయండి. ఇంకా వేరే టాపిక్స్ సంబంధించిన వీడియోస్ ఏమైనా కావాలన్నా కానీ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.